దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 34వ కీర్తన 7వ చరణము. దేవుని దూత కావలియుండి మిమ్మును రక్షించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడే మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో బబులోనియులు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేము దేవాలయములోని సమస్త ఉపకరణములను దోచుకుని యెరూషలేములో ఉన్నటువంటి యవ్వనులైన యోధులను చెరపట్టుకుని యెరూషలేమును కూల్చివేసి కాల్చివేసి ఆ యవనస్తులందరినీ బబులోను సామ్రాజ్యమునకు బానిసలుగా కొనిపోయారు. అందులో కొందరే షడ్రాకు, మేషాకు, అబెద్నగు మరియు దానియేలు. వీరి జీవితాలలో జరిగిన అద్భుత కార్యములను గురించి మనము వివరించుకుంటే, దేవుని ఆజ్ఞకు లోబడిన వారై, దేవునిని మిక్కుటముగా ప్రేమించిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చుచున్నారు కాబట్టే విగ్రహాలకు బలి అర్పించిన వాటిని భుజించనందుకు గాను, రాజు ప్రతిమకు నమస్కరించనందుకు గాను ఈ నలుగురు యవనస్తులలో ముగ్గురు యవనస్తులైనటువంటి షడ్రాకు, మేషాకు, అబెద్నగులను అగ్నిగంధకాలలో వేశారు. దేవుడు వారిని విడువక ఆ అగ్నిగంధకాలలో తన దూతను పంపించి అగ్నిగంధకముల వల్ల వారికి ఏ హాని కలగకుండా క్షేమముగా బయటికి నడిపించి వారిని ఘనపరిచారు. అలాగే దానియేలును కూడా సింహాల బోనులో పడద్రోసినప్పుడు దేవుని దూత దానియేలుకు తోడుగా ఉండి ఆ సింహముల వల్ల దానియేలుకు ఏ హాని కలగకుండా దానియేలును ఆ సింహాల బోనులో నుండి క్షేమముగా బయటికి నడిపించి ఆ సామ్రాజ్యమునకు ప్రధానమంత్రి స్థాయికి దేవుడు దానియేలును హెచ్చించారు. ఈ భక్తుల జీవితాలను మనము గమనించినట్లయితే వారి చుట్టూ ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని రాజాజ్ఞలు బయలు వెళ్ళినా, ఎంతమంది వారి చుట్టూ చేరి వారిపై నిందలు మోపినా, ప్రతికూల పరిస్థితుల మధ్యన వారు బంధించబడినప్పటికీ దేవుడు వారిని విడువక ఆ సమయమునకు తన దూతను పంపించి వారిని క్షేమముగా బయటికి నడిపించారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము ఎన్నో సమస్యలలో చిక్కుబడి ఉండొచ్చేమో. నేడు మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు చేరి మనలను కలవరపరుస్తూ, భయపెడుతూ, మనకి నెమ్మది లేకుండా చేయవచ్చేమో. ఈ వాగ్దానం మనకెంత ధైర్యమునిస్తుందో చూడండి. దేవుని పిల్లలుగా ఉన్న మనలను కాపాడుట కొరకు, మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి మనలను విడిపించుట కొరకు, అపాయము మన యొద్దకు రాకుండా మన గుడారము చుట్టూ, మనకు కలిగిన సమస్తము చుట్టూ కంచెను వేసి కాపాడుట కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ వారిని కాపుదలగా ఉంచుతారటండి. వారు మన పాదములకు రాయి తగులకుండా మనలను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. వారి రెక్కల నీడన మనకు భద్రతను, క్షేమస్థితిని, సంతోషమును కలుగు చేస్తారు. భక్తుడైన దావీదు గాఢాంధకారపు లోయలలో బడి నేను వెళ్ళినను, నా చుట్టూ శత్రువులు చుట్టుముట్టినను, నేను ఏ అపాయమునకును భయపడను, ఎందుకనగా నా దేవుడు తన దూతలను పంపి ఆయన దుడ్డుకర్ర చేతయు, ఆయన దండము చేతయు నన్ను ఆదరిస్తారు, ఆదుకుంటారు, ఏ అపాయమును నా దరిదాపులకు రాకుండా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో ఆయన నన్ను నడిపిస్తారు అని దేవుని కాపుదలను గురించి సాక్ష్యమిస్తున్నారు. భక్తుడైన యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే అతడు ఊజు దేశములోనే కాదు, తూర్పు దిక్కునున్న దేశములన్నిటిలోకెల్లా అతడు అత్యంత సంపన్నుడిగా, శ్రీమంతుడిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. అయితే యోబును శోధించుట కొరకు అపవాది యోబు యొద్దకు వచ్చినా, ప్రారంభములో శోధకుడైన అపవాది యోబును ముట్టుకోలేకపోయాడండి. కారణమేంటంటే యెహోవా యోబునకును,
అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశారు కాబట్టి ఏ దుష్టుడు యోబును గాని తన కుటుంబాన్ని గాని తనకు కలిగిన దేనిని గాని కనీసం టచ్ చేయలేకపోయాడు. ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన పితరులైన భక్తులందరి చుట్టూ దేవుని కంచెను వేసి దేవుడు తన దూతలను పంపి కాపాడిన రీతిగా ఈ రోజున మనకున్న ప్రతికూల పరిస్థితుల నుండి, మనకున్న భయాల నుండి, మనకున్న కలవరాల నుండి ఆయన మనలను కాపాడలేడా? నిశ్చయముగా ఆయన తన దూతలను మనకు కాపుదలగా పంపి మనలను క్షేమస్థితిలోనికి నడిపిస్తారు. మన బంధకాల నుండి విడిపించడం మాత్రమే కాదు, ఆయన మన స్థితిగతులను కూడా మార్చి హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. మరి ఈ రోజున ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసిందల్లా, భక్తులు చూడండి, దేవుని ఆజ్ఞకు లోబడిన వారై ఎలాంటి శాసనాలు శాసించబడినా అన్యాచారముగా దేవునిని విడిచిపెట్టి విగ్రహాలకు పూజ చేయటం కానీ, దేవునిని విడిచిపెట్టి విగ్రహాలకు అర్పించిన వాటిని భుజించడం కానీ, దేవునిని విడిచిపెట్టి అన్యాజ్ఞలకు భయపడటం కానీ వారు ఎంత మాత్రం చేయాల. యథాప్రకారము దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు, యథాప్రకారము దేవుని ప్రార్థించుచూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలనే ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. దేవునిని ఎంత మిక్కుటంగా ప్రేమించారు కాబట్టే, దేవుని దృష్టికి నిర్దోషమైన ప్రవర్తన కలిగి జీవించారు కాబట్టే తమ నిర్దోషత్వమే వారిని కాపాడగలిగింది. ఈరోజున మనము కూడా దేవునిని ప్రేమించగలిగితే, దేవుని ఆజ్ఞలకు శిరస్స వహించగలిగితే, నిర్దోషమైన ప్రవర్తన కలిగి జీవించగలిగితే ఆ భక్తులను కాపాడిన దేవుడే మరింత నిశ్చయంగా మనలను కూడా కాపాడుటకు, మనలను కూడా రక్షించుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ కంచె వేస్తారు. మరి దేవుని వాక్య ప్రకారం మనము జీవించి దేవుని కాపుదలను పొందుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా, మీరు మీ దూతను పంపి మమ్మను రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి మీ దూతల కాపుదలను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.